ఏపీ సీఎం జగన్ బాబాయి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. మరి వైఎస్ వివేక కూతురు సునీతా రెడ్డి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో విచారణ వేగవంతం చేసింది. అయితే తెరపైకి ఇప్పుడు తాజాగా మరొక కొత్త పేరు వచ్చి చేరింది. ఇంతకీ కొత్తగా తెరపైకి వచ్చిన ఆ మణికంఠారెడ్డి ఎవరు? ఆయన చెప్పిన నిజాలేంటి? వాచ్ ది స్టోరీ. వైఎస్ వివేక హత్య కేసులో సీబీఐ స్పీడ్ పెంచింది. తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా ఈ హత్య కేసులో ఒక్కొక్కరి పేరు నెమ్మదిగా బయటపడుతున్నాయి. అయితే ఈ కేసులో పేర్లు బయటపడుతూ ఉండడంతో పులివెందులలో కొందరు భయానక పరిస్థితులు సృష్టించే పరిస్థితులు కల్పిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మణికంఠ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. పులివెందులలోని వైఎస్ వివేక ఇంటి వద్ద మణికంఠారెడ్డి రెక్కి నిర్వహించారంటూ ఆయన కూతురు సునీత పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. మణికంఠారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు మణికంఠారెడ్డిపై బైండ్ ఓవర్ కేసు నమోదు చేశారు. జమ్మలబడుగు ఆర్డీఓ వద్ద బైండ్ ఓవర్ కేసు నమోదు చేయించారు. అంతకు ముందు పులివెందుల అర్బన్ పోలీసులు మణికంఠారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. మరోవైపు డీఎస్పీ శ్రీనివాస్ నేతృత్వంలో అనుమానిత వ్యక్తి మణికంఠారెడ్డిని విచారిస్తున్నారు. వివేక ఇంటి వైపు వెళ్లాల్సిన అవసరం ఏంటి? విచారణలో అతను చెప్పే కారణాలపై నిజ నిజాలతో కూపీ లాగుతున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో అసలు మణికంఠారెడ్డి ఎవరనే ప్రశ్న అన్ని వైపుల నుంచి వస్తోంది. మణికంఠారెడ్డి స్వస్థలం పులివెందుల. అతను వైసీపీ ముఖ్య నాయకుల వెంట తిరుగుతుంటాడు. సీఎం వైఎస్ జగన్ హాజరయ్యే సభలకు సంబంధించి స్టేజ్ డిజైన్, ఇతరత్ర పనులు చేస్తుంటాడని సమాచారం. నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యాపారాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మొదటి నుంచి వెన్నంటే ఉండే వ్యక్తి చేస్తుంటాడు. కానీ ఒక్క కడపలో మాత్రం మణికంఠారెడ్డి మాత్రమే చేస్తుంటాడు.